రోజు రోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో కోవిడ్ నిబంధనలపై అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ అవగాహన కల్పిస్తున్నారు. రాబోయే నవంబర్ మాసంలో కరోనా వైరస్ మరింత పెరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా హిందూపురం పట్టణ మున్సిపల్ కమిషనర్ సిఐలు ప్రధాన రహదారులపై వచ్చే ప్రజలకు దుకాణదారులకు కోవిడ్ నిబంధనలను గురించి క్లుప్తంగా వివరించారు. ప్రధానంగా సామాజిక మధ్య దూరం, శానిటైజర్ వాడకం, మాస్కులు ధరించడం తప్పనిసరిగా పాటించాలని, వీటిని నిర్లక్ష్యం వహిస్తే కరోనా వైరస్ రావడానికి అవకాశముందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పట్టణ గ్రామీణ ప్రాంతాలలో కరోనా వైరస్ నిర్మూలన కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రధాన రహదారిలో వాహనాల తనిఖీ చేస్తూ మాస్కులపై అవగాహన కల్పిస్తూ మాస్కు లేని వారికి జరిమానా కూడా విధించారు. రాబోయే నవంబర్ మాసంలో కరోనా వైరస్ జటిలంగా మారే సూచనలు ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా హిందూపురం పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని వన్ టౌన్ సీఐ బాలా మద్దిలేటి తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ప్రాణరక్షణ కోసం తమ వంతు కృషి చేస్తున్నామని, ప్రధానంగా ప్రజలు శ్రద్ధ కనబరచవలసిన అవసరం ఎంతైనా ఉందని, సామాజిక మధ్య దూరం, శానిటైజర్ వాడకంతో పాటు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, మాస్కే కవచంగా భావించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జనాలు సంచరిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మళ్ళీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇవాళ మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులకు, తర్వాత రెవెన్యూ వాళ్ళు అందరం కలిసి మళ్ళీ మాస్కులు, నో మాస్క్, తర్వాత సోషల్ డిస్టెన్స్ పైన ఉన్నటువంటి షాపుల పైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మాస్క్ వేయకపోతే ఫైన్లు ఈ చలాన్ వేస్తున్నాము, మున్సిపల్ వాళ్ళు చలాన్ కూడా వేస్తున్నాము. ఈ షాప్ పైన ఎవరైతే ఒకసారి షాప్కు మాస్క్ ఫైన్ వేస్తాము, రెండోసారి అయితే ఇంత డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, మాస్క్ వేసుకోకుండా ఎక్కడా కూడా మీరు సంచరించవద్దు, నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితులు కూడా వహించవద్దు. ఇంకా కరోనా మన వైపు ఇంకా ఉంది, కరోనా పోలేదు, కాబట్టి దానికి జాగ్రత్త ఉండడం మంచిదని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇది మీడియా కూడా దీనికి సహకరించి న్యూస్ పబ్లిసిటీ, ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి మీడియా వరకు కోరుకుంటాం. హిందూపూరు పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ సెకండ్ ఫేజ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరి మాస్కే కవచం అనేటువంటి ఒక నినాదంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరూ ప్రజలు, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ పట్టణంలో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. మాస్కే కవచం అనేటువంటి నినాదాన్ని మనం అమలు చేయడానికి పోలీస్ ఆఫీషియల్స్, రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బందితో మన పట్టణమంతా కూడా మాస్కే కవచం నినాదంతో మాస్క్ ధరించిన వాళ్ళపైన పెనాల్టీ విధించడం జరుగుతుంది. అలాగే షాపులకు వచ్చేటువంటి వాళ్ళు కూడా షాపులో విక్రయించే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. రెండవది, మరి షాపులో క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కనీస భౌతిక దూరాన్ని పాటించాలి. ప్రతి ఒక్క షాప్ ముందు ఖచ్చితంగా శానిటైజేషన్ ఉండాలి. ఎస్ఎంఎస్ అంటాము, శానిటైజేషన్, మాస్క్ మరియు సోషల్ డిస్టెన్స్, ఇవి మూడు ఖచ్చితంగా అమలు చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజల యొక్క ప్రాణాలకు మరి ముప్పు వాటిల్లకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజలు కోవిడ్ వెళ్ళిపోయినటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కఠినంగా మాస్క్ నిబంధన అమలు చేయడం కోసం పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా మాతో సహకరిస్తున్నందుకు వారందరూ కూడా మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలు దయచేసి గ్రామాలకు వచ్చిన వాళ్ళు కానీ పట్టణంలో తమ యొక్క క్రయ విక్రయాలు జరిపేటువంటి సందర్భంలో కానీ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కరోనా నుంచి రక్షణ పొందాల్సింది.